అంటే 100 డైల్ చేస్తే కృష్ణా జిల్లా పెడనలో టీడీపీ జనసేన పార్టీలపై వైసీపీ నాయకులు విమర్శలు చేశారు తమ ఉనికిని కోల్పోతున్న భయంతోనే వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జనసేన లేనిపోని రాదంతం చేస్తున్నాయని అన్నారు ప్రోగ్రాము నేను కూడా వాట్సాప్ లో చూశా ఏం పెట్టింది బట్ట జ్ఞానయ్య హైస్కూల్ నుంచి రామలక్ష్మి కాలనీలో చేనేత కార్మికుల సమస్యల గురించి కార్మికుల సమస్యల గురించి తెలుసుకుందాం రామలక్ష్మి కాలనీకి వెళ్దామని పెట్టారు ఏ ఎందుకంటే అసలు సమస్య లేదు కదా చేనేత కార్మికులు బానే ఉన్నారు ఒక చేనేత కార్మికుడు మన దగ్గరే ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయనే చెప్తాడు ఆయన మాటల్లోనే మా గవర్నమెంట్ బాగా చేసిందని చెప్తున్నాడు మరి నువ్వు అటు ఎల్లలేక ఈ రోజు అదే నువ్వు జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి మరి జనసేన టీడీపీ వాళ్ళని తీసుకొచ్చావు ఎందుకు నీతో పాటు ఉన్న ఒక ఐదుగురో ఆరుగురో మండలం వాళ్ళు ఆ టౌన్లో ఉన్నదంటే ఎవరో టీడీపీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు అటు వెళ్ళలేక ఇటు కాలనీకి వచ్చి ఏంటంటే ఇక్కడ కరెంట్ లేదు కదా ఏదో ఒకటి మాట్లాడాలి నేను వాట్సాప్లోకి ఎక్కాలి అబ్బా నేను హైలైట్ అయిపోయాను పవన్ కళ్యాణ్ గారికి చూపించుకోవాలి నేను పోరాడుతున్నాను చూడండి అసలు కాలనీ గురించి పోరాడేశానని నువ్వు పోరాడతావు ఏంటి ఇది 2008లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది మాట కరెక్టే 2008 తర్వాత గవర్నమెంట్ ఏదొచ్చింది 2014 టీడీపీ వచ్చింది 2014 సంవత్సరంలో నేను ఎప్పుడైతే కౌన్సిలర్గా ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఈ కాలనీ అభివృద్ధి పట్ల శ్రద్ధ వహిస్తూ దృష్టి పెట్టి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మేము వచ్చేటప్పటికి ఈ కాలనీలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మెటీరియల్ తీసుకురావాలంటే ఒక రిక్షా కానీ ఒక ఆటో కానీ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ ఎంట్రన్స్లో ఉన్న కలవర్ట్ అప్పట్లో లేదు నేను పోరాడి ఆ కలవర్ట్ వేయించడం జరిగింది ఆ తదుపరి అక్కడి నుంచి దాదాపు 200 మీటర్ల వరకు కూడా మొక్క ఏదైతే ఎక్కడ నీళ్లు పడేస్తా ఉంటే ఆ మొక్క తీసుకురావడం ట్రాక్టర్లు పెట్టి మాట్లాడటం ప్రొక్లైన్తో ఎక్కించడం చేరేయటం ఇలా ఒక బాట అయితే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి మెటీరియల్ హ్యాండ్లింగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది కాబట్టి అప్పటి నుంచి అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ వరకు అయితే ఈ ఏర్పాటు ఉందో ఈ 40-50 ఇళ్ళు కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ విధంగా నిరంతరం కూడా దానికోసం కృషి చేస్తూనే ఉన్నాం అదే కౌన్సిల్లో అప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్న చైర్మన్ గారిని దృష్టి కూడా తీసుకురావడం జరిగింది వార్త నేను ఇదే ఒకటే చెప్పాను ఇది 1వ వార్డు లబ్ధిదారులు మాత్రమే లేరు అక్కడ 6 వార్డుల లబ్ధిదారులు ఉన్నారు అందులో ఎక్కువగా 2, 3, 4, 5 వార్డుల లబ్ధిదారులు ఉన్నారు మీరు కూడా మీ లబ్ధిదారులు ఉన్నారు అక్కడ ఇది చాలా అవసరం అండి దీన్ని డెవలప్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అబ్బాయి ఎక్కడ ఉంది ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఆయన చాలా అశ్రద్ధగా జన్మభూమి కార్యక్రమంలో నేను అడగడం జరిగింది సభాముఖంగా ఆయన రెస్పాన్స్ అది ఆ విధంగా ఉంది 1వ వార్డుకి వచ్చి జనసేన నాయకులు కరెంటు గురించి ముందు గతంలో జరిగిన ఇళ్ళకి కరెంటు గురించి ఏదో మాట్లాడారంట మినిస్టర్ గారిని ఉద్దేశించి వార్డు కౌన్సిలర్ని ఉద్దేశించి ఏదో మాట్లాడారంట దానికి నేను చెప్పేది ఏంటంటే దీనికి మినిస్టర్ గారు ఎంతో సహకారంతో ముందుకు తీసుకెళ్లారు అట్లాగే దీనికి 90% పనులు కూడా పూర్తయ్యాయి నెక్స్ట్ కౌన్సిల్లో ఈ కరెంటు గురించి పెట్టి దాన్ని బడ్జెట్లో ఆమోదించేసేటట్టు చూస్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్పమన్నారు అలాగే స్పష్టమైన హామీ ఇచ్చారు ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా నిరుత్సాహపడకుండా అందరికీ కూడా ఇవి బులెటిన్ అప్డేట్స్ అప్డేట్స్ కొనసాగుతున్నాయి.